జాబ్ ఇంటర్వ్యూలో కరియర్ గ్యాప్ గురించి అడిగితే మనం ఎలా ఆన్సర్ చేస్తారో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇన్ఫ్యాక్ట్ ఈ వీడియోలో నేను మీకు 3 ఆన్సర్స్ చెప్పి చూపిస్తాను. ఆ ఆన్సర్స్ వింటే, అంటే శాంపుల్ ఆన్సర్స్ లాగా ఆన్సర్స్ వింటే మీకు అర్థమైపోతుంది, ఓకే ఇంటర్వ్యూలో వాట్ డిడ్ యూ డూ ఇన్ దిస్ కరియర్ గ్యాప్, వై డిడ్ యూ టేక్ అ కరియర్ గ్యాప్, వై దేర్ ఈస్ 3 ఇయర్స్ ఆఫ్ కరియర్ గ్యాప్ అని మీకు ఇంటర్వ్యూలో అడిగితే ఎలా ఆన్సర్ చేయాలి, ఎలా మాట్లాడాలి మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో వీడియో డెఫినెట్లీ లాస్ట్ వరకు చూడండి. నమస్తే, నా పేరు సుష్మిత మధు, మీరు చూస్తున్నారు నా తెలుగు ఛానల్ పాషమ్స్. నౌ, కరియర్ గ్యాప్ రావడం అది తప్పు కాదు, కానీ కార్పొరేట్ కల్చర్లో, కార్పొరేట్ కంపెనీస్లో కరియర్ గ్యాప్ క్యాండిడేట్స్కి కొంచెం తక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి చూస్తారు, తక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు అని మనం చెప్పొచ్చు. ఈ కరియర్ గ్యాప్ని మనం ఎలా పాజిటివ్గా ఇంటర్వ్యూలో చెప్తామో అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సిచ్యువేషన్ నంబర్ 1, ఈ సిచ్యువేషన్లో ఒక క్యాండిడేట్ గ్రాడ్యుయేషన్ తర్వాత 3 ఇయర్స్ గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రిపేర్ చేస్తున్నారు, గవర్నమెంట్ జాబ్స్ రాలేదు, తర్వాత సాఫ్ట్వేర్ టెస్టింగ్ నేర్చుకున్నారు, ఇంకా ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్, ఐటీ జాబ్లో ఎంటర్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. సో ఇంటర్వ్యూలో వై ఈజ్ దే 3 ఇయర్స్ ఆఫ్ కరియర్ గ్యాప్ అని అడిగితే ఎలా మాట్లాడతారు, ఎలా ఆన్సర్ చేస్తారో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇన్ఫ్యాక్ట్ నేను మీకు ఇప్పుడు ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా, సేమ్ ఇదే కంటెంట్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా పెట్టేస్తాను, సో దట్ మీరు కాపీ చేసి అదే ప్రాక్టీస్ కూడా చేసుకునేట్లాగా ఉంటారు కాబట్టి. నౌ వాట్ డిడ్ వై ఈజ్ దే 3 ఇయర్స్ ఆఫ్ కరియర్ గ్యాప్ అని అడిగితే, ఆఫ్టర్ మై గ్రాడ్యుయేషన్ ఐ టుక్ అ 3 ఇయర్స్ కరియర్ బ్రేక్. ఇన్ దిస్ డ్యూరేషన్ ఐ వాజ్ ప్రిపేరింగ్ ఫర్ గవర్నమెంట్ జాబ్స్. అన్ఫార్చునేట్లీ ఐ డిడ్ నాట్ గెట్ దోస్ గవర్నమెంట్ జాబ్స్, బట్ ఇన్ దోస్ 3 ఇయర్స్ ఐ హ్యావ్ లెర్న్డ్ టు బి పర్సిస్టెంట్ అండ్ ఫోకస్డ్. నౌ టు అప్స్కిల్ మై నాలెడ్జ్ ఐ హ్యావ్ లెర్న్డ్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ ఇన్ సెలీనియం. ఐ కెన్ డెఫినెట్లీ సే మై పర్సిస్టెంట్, బీయింగ్ పర్సిస్టెంట్ అండ్ బీయింగ్ ఫోకస్డ్, దోస్ స్కిల్స్ ఐ కెన్ యాడ్ టు ఎనీ జాబ్ అండ్ దట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ ద ఆర్గనైజేషన్ టు గ్రో. ఐఎమ్ రెడీ టు టేక్ కమిట్మెంట్ అండ్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్ ఫర్ యువర్ ఆర్గనైజేషన్. ఇలా మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. నౌ సిచ్యువేషన్ నంబర్ 2, ఈ సిచ్యువేషన్ నంబర్ 2లో ఒక ఫీమేల్ క్యాండిడేట్ ఎంబీఏ చేశాక పెళ్ళైంది, పిల్లలు, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ వల్ల 7 ఇయర్స్ జాబ్ ఏం చేయలేదు. 7 ఇయర్స్ తర్వాత ఇప్పుడు జాబ్ కోసం ట్రై చేస్తున్నారు, ఇన్ఫ్యాక్ట్ పవర్ బిఐ నేర్చుకున్నారు, ఇంకా ఐటీ కంపెనీ, ఐటీ జాబ్లో జాయిన్ అవ్వాలి అని అనుకుంటున్నారు. ఇంటర్వ్యూలో వై ఈజ్ దేర్ 7 ఇయర్స్ ఆఫ్ కరియర్ బ్రేక్, వాట్ డిడ్ యూ డూ ఇన్ దిస్ 7 ఇయర్స్ అని అడిగితే ఫీమేల్ క్యాండిడేట్స్ ఎలా ఆన్సర్ చేయాలి అంటే, ఆఫ్టర్ మై ఎంబీఏ ఐ గాట్ మ్యారీడ్ అండ్ బికాస్ ఆఫ్ మై ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అండ్ మై కిడ్స్, బికాస్ దే వర్ మై ఫస్ట్ ప్రయారిటీ, ఐ కుడ్ నాట్ వర్క్ ఆర్ ఐ డిడ్ నాట్ సర్చ్ ఫర్ జాబ్. బట్ నౌ మై కిడ్స్ ఆర్ గ్రోన్ అప్ అండ్ మై ఫ్యామిలీ ఈజ్ ఫుల్ ఇన్నఫ్ టు టేక్ కేర్ ఆఫ్ మై కిడ్స్. నౌ ఐఎమ్ రెడీ టు టేక్ ఎనీ కమిట్మెంట్. ఇన్ఫ్యాక్ట్ ఇన్ దోస్ 7 ఇయర్స్ ఆఫ్ మై ఫ్యామిలీ లైఫ్ ఐ హ్యావ్ లెర్న్డ్ హౌ టు బి డిసిప్లిన్డ్, హౌ టు బి ఫోకస్డ్ అండ్ హౌ టు మేనేజ్ టైమ్. ఐఎమ్ డెఫినెట్లీ ష్యూర్ మై బీయింగ్ డిసిప్లిన్డ్ అండ్ మేనేజింగ్ ద టైమ్ అండ్ బీయింగ్ ఫోకస్డ్ అండ్ డిటర్మైన్డ్ విల్ డెఫినెట్లీ హెల్ప్ మీ హియర్ యాజ్ వెల్. ఆఫ్టర్ మై 7 ఇయర్స్ ఆఫ్ ఫ్యామిలీ బ్రేక్ I have learned Power BI, I have excelled in this skill and I can do any task related to Power BI. I'm definitely looking for a good opportunity where I can also grow, I can also help the organization with my services, with my skills to grow as well. So, ఇది వచ్చేసి సెకండ్ ఎగ్జాంపుల్, సెకండ్ సినారియో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సిచ్యువేషన్ నంబర్ 3, ఈ థర్డ్ సిచ్యువేషన్లో ఒక క్యాండిడేట్ 3 ఇయర్స్ సేల్స్ అయినా మార్కెటింగ్ అయినా నాన్ ఐటీ జాబ్ చేశారో అనుకుందాం. 3 ఇయర్స్ నాన్ ఐటీ జాబ్ చేశాక 2 ఇయర్స్ బ్రేక్ తీసుకున్నారు, కరియర్ గ్యాప్ వచ్చింది, అంటే జావా, పైథాన్ ఏమైనా నేర్చుకున్నారు కానీ అన్ఫార్చునేట్లీ జాబ్ రాలేదు. సో 2 ఇయర్స్ బ్రేక్ రెజ్యూమ్లో కనిపిస్తుంది. ఈ క్యాండిడేట్ ఇప్పుడు AWS డెవాప్స్ నేర్చుకున్నారు, AWS డెవాప్స్ నేర్చుకుని AWS సైట్ ట్రై చేద్దామని ప్లాన్ చేస్తున్నారు. ఇంటర్వ్యూలో యూ హ్యావ్ 3 ఇయర్స్ ఆఫ్ నాన్ ఐటీ ఎక్స్పీరియన్స్, వై ఈజ్ దే 2 ఇయర్స్ ఆఫ్ కరియర్ గ్యాప్, వాట్ డిడ్ యూ డూ ఇన్ దిస్ 2 ఇయర్స్ ఆఫ్ కరియర్ గ్యాప్ అని అడిగితే ఎలా మాట్లాడతారు, ఎలా రెస్పాన్స్ ఇస్తారు చూద్దాం. ఆఫ్టర్ మై పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఐ జాయిన్ దిస్ బ్యాంకింగ్ కంపెనీ ఇన్ ద సేల్స్ టీమ్. ఇన్ దీస్ 3 ఇయర్స్ ఐ హ్యావ్ డెఫినెట్లీ ఇంప్రూవైజ్ మై మార్కెటింగ్ స్కిల్స్, మై కమ్యూనికేషన్ స్కిల్స్. ఐ హ్యావ్ లెర్న్డ్ హౌ టు సెల్ అ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్. ఆఫ్టర్ మై 3 ఇయర్స్ ఆఫ్ సేల్స్, బ్యాంకింగ్ సేల్స్ ఎక్స్పీరియన్స్, దెన్ ఐ రియలైజ్ దట్ ఐ కెన్ డూ గ్రేట్ ఇన్ ఐటీ యాజ్ వెల్. That is when I realized AWS and DevOps are definitely a niche
or a domain that interest me more. I have learned AWS and DevOps. I have done some real-time projects as well. Now I'm ready to take any commitment, any challenges, and I'm very sure that with my marketing skills, with my communication skills, and the technical skills that I have learned in these 2 years also will help me to grow as an individual, at the same time give my 100% for the growth of the organization as well. See, ఇది వచ్చేసి థర్డ్ ఎగ్జాంపుల్ చెప్పాను. ఇవన్నీ కంటెంట్ నేను వీడియో డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను, మీరు కాపీ చేసి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో అంటే హౌ టు ఆన్సర్ అబౌట్ యువర్ కరియర్ గ్యాప్ 3 ఎగ్జాంపుల్స్ చెప్పాను. 3 అంటే సాంపుల్ ఆన్సర్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సపోజ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే నాకు కమెంట్ చేయండి, ఈ వీడియోకి కమెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తోని వాట్సాప్ గ్రూప్లో, టెలిగ్రామ్ గ్రూప్లో, అన్ని గ్రూప్స్లో మీరు షేర్ చేయండి. ఎందుకంటే ఈ 3 ఎగ్జాంపుల్స్లో ఏదైనా ఒక ఎగ్జాంపుల్ వాళ్ళతో మ్యాచ్ అవుతుంది ఇంకా వాళ్ళు ఆ శాంపుల్ ఆన్సర్స్ని యూజ్ చేయగలుగుతారు. సో డెఫినెట్లీ మీ ఫ్రెండ్స్కి కూడా యూజ్ అవుతుంది, కాబట్టి ఈ వీడియోని వాళ్ళతో షేర్ చేయండి. ఇంకా ఓన్లీ ఫస్ట్ టైం ఓన్లీ నా వీడియోస్ చూస్తున్న వాళ్ళు, ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్న వాళ్ళు డెఫినెట్లీ నా ఛానల్ పాషమ్స్ తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కకు చిన్న బెల్ ఐకన్ ఉంటుంది కదా, అది క్లిక్ చేయడం మర్చిపోవద్దు. నా పేరు సుష్మిత మధు, మీరు చూస్తున్నారు నా తెలుగు ఛానల్ పాషమ్స్. నమస్తే.